హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము తెలుగులో పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్యాటర్న్ చూద్దాము. పార్ట్ బి నందు భాషాంశాలకు చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 10 ప్రశ్నలు పదజాలానికి, 10 ప్రశ్నలు వ్యాకరణాంశాలకు సంబంధించి ఉంటాయి. పదజాలానికి సంబంధించిన ప్రశ్నల్లో మొదటి 2 తప్పనిసరిగా సొంత వాక్యాలు ఇవ్వాలి. సో ఫస్ట్ 2 ఎప్పుడు సొంత వాక్యాలు ఉంటాయి. మిగతా 8 ప్రశ్నలు పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఉంటాయి. సో మేకే నోట్ స్టూడెంట్స్, వీటిని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. పర్యాయ పదాలు, నానార్థాలు, అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు. సో వీటికి 8 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో అలాగే వీటిని పాఠ్యాంశాల ఆధారంగా ఉంటాయి. వ్యాకరణాంశాల్లో సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు, భాషాంశాలు 10 మార్కులు ఉంటాయి. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. 2 సొంత వాక్యాలు ఇస్తాడు, 2 మార్కులు. చెరగని ముద్ర. చిన్నప్పుడు నేను విన్న నీతి కథలు నాపై చెరగని ముద్ర వేశాయి. శక్తియుక్తులు. స్వాతంత్ర సమర యోధులు తమ శక్తియుక్తులను ప్రదర్శించి మనకు ఈ స్వేచ్ఛని ఇచ్చారు. ఇది ఏదైనా రాయొచ్చు స్టూడెంట్స్. ఇది సొంత వాక్యాలు కాబట్టి సొంతంగా రాస్తే 2 మార్కులు వస్తాయి. కింది వానికి సరైన సమాధానం గుర్తించి అక్షరాన్ని ABCD బ్రాకెట్లో రాయండి. ఛాత్రులు అనే పదానికి అర్థం శిష్యులు. ఎత్తైన మేడ అనే అర్థాన్ని కలిగిన పదం నిర్మాణం, రమ్యము, హారము, హార్మ్యము. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 4th దానికి డి, హార్మ్యము. బాధ, దుఃఖము అనే పర్యాయ పదాలు గల పదం విషాదం. కొన్నిసార్లు చిత్తం కూడా రాయొచ్చు. యాప్ట్గా ఆన్సర్ సి, విషాదం. బంగారం పదానికి పర్యాయ పదాలు పసిడి, పుత్తడి. నామధేయం, కీర్తి అనే నానా అర్థాలు గల పదం పేరు. మీనింగ్స్ రిలేటెడ్ 5 క్వశ్చన్స్ వస్తాయి స్టూడెంట్స్. మేక్ ఏ నోట్. సో రీడ్ మీనింగ్స్ వెరీ వెల్. భవాని వ్యుత్పత్తి అర్థం భవుని భార్య భవాని. యజ్ఞం అనే ప్రకృతి పదానికి వికృతి పదం జన్మం. అంటే ఒక క్వశ్చన్ కంపల్సరీగా మనకి ప్రకృతి వికృతిలో నుంచి వస్తుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ప్రకృతి వికృతులు. రామ లక్ష్మణులు స్వీతాన్వేషణకు పయనం అయ్యారు. సో గీత గీసిన వికృతి పదానికి ప్రకృతి పదం, పయనంకి ప్రయాణం అనేది ప్రకృతి పదం. ఇప్పుడు వ్యాకరణాంశాలు 10 మార్కులు ఉంటాయి. కింది వానికి సరైన సమాధానం గుర్తించి ABCD బ్రాకెట్లో రాయండి. గురుపాదానితి పదాన్ని విడదీసి రాస్తే గురుపా ప్లస్ ఆదానితి అనేది కరెక్ట్ ఆప్షన్. 12th క్వశ్చన్ త్రికములు అనగా బి ఆప్షన్. ఆ ఈఏలు త్రికములు అంటారు. ఆట పాటలు అనేది ఏ సమాసము? ఆట మరియు పాట, దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. 4 ముఖము కలవాడు అనే విగ్రహ వాక్యానికి సమాన పదం చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. ప్రతిపాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం సీసం. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏ. సో మీరు ఈ సీసము, కందము, ఆటవెలది, తేటగీతి, ఈ ఇంద్రగణాలు, సూర్యగణాలు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే సంధులు, సమాసాలు. 16th క్వశ్చన్ వాయుసుతుండు లంక నలువంకల దగ్ధమనర్చే శంభుడన్. ఇది ఏ పద్యం? ఇది ఉత్పలమాల పద్యపాదం. ఏదైనా ఒక వస్తువు కానీ, విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారం. సో అలంకారాలు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఉపమాలంకారం, రూపమాలంకారం, శేషాలంకారం, అతిశయోక్తి అలంకారాలు శ్రద్ధగా చదువుకోవాల్సి ఉంటుంది. స్వభావోక్తి అలంకార లక్షణం విభిన్న అర్థాలు కలిగి ఉండటం. 19th క్వశ్చన్ హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు. ఇది ప్రత్యక్ష కథనం. కింది వాణిలో కర్మని వాక్యం. సో వాక్యాలు కూడా శ్రద్ధగా చదువుకోవాలి స్టూడెంట్స్. ఆ రిలేటెడ్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. కింది వాణిలో కర్మని వాక్యం ఏంటంటే చార్మినార్ కథలు నెల్లూరు కేశవస్వామిచే రాయబడ్డాయి. ఈ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లో, ఈ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ 2 సొంత వాక్యాలు ఉంటాయి. సొంత వాక్యాలు కాబట్టి మీకు ఇష్టం వచ్చింది రాయొచ్చు. నేను స్కిప్ చేస్తున్నాను. లక్ష్య సాధనకు ఉదాసీనత పెద్ద అవరోధం. గీత గీసిన పదానికి అర్థం రాయండి. ఉదాసీనతకి అర్థం ఒకసారి మీరు గెస్ట్ చేయండి స్టూడెంట్స్ ఆన్సర్. శక్తి, నిర్లిప్తత, సంతోషం, ధైర్యం. దీనికి ఆన్సర్ నిర్లిప్తత. 4th క్వశ్చన్ బంధనములో వెనుదిరగకుండా తెగించి పోరాడటం వీరుల లక్షణం. సో గీత గీసిన పదానికి అర్థం. సో వీటికి అర్థం ఏంటో చూడండి. సమూహము, సముద్రము, మార్గము, యుద్ధము. దీని కరెక్ట్ ఆన్సర్ యుద్ధము. వెచ్చించు అనే పదానికి పర్యాయ పదాలు గెస్ట్ చేయండి స్టూడెంట్స్. క
కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖర్చు చేయు, వినియోగించు. చంద్రిక, జోష్ణ అను పర్యాయ పదాలు కలిగిన పదం. పర్యాయ పదాలు అన్నా సేమ్ మీనింగ్స్ వచ్చే పదాలు. ఆన్సర్ ఏంటో చూడండి స్టూడెంట్స్. ఆన్సర్ వెన్నెల. భక్తులు సిరిని సంపాదించమని దీపావళి రోజున సిరిని పూజిస్తారు. గీత గీసిన పదానికి గల వేరువేరు పద వేరువేరు అర్థాలు. ఇక్కడ సిరి ఉంది, ఇక్కడ సిరి ఉంది, కానీ సెంటెన్స్ ప్రకారము చేంజ్ అవుతుంది. కరెక్ట్గా ఏమి ఉంటుందో అనేది ఆప్షన్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గెస్ చేయండి ఆన్సర్. భక్తులు సిరిని ప్రసాదించమని అంటే సంపదను ప్రసాదించమని దీపావళి రోజున సిరిని పూజిస్తారు అంటే లక్ష్మీదేవిని పూజిస్తారు. కరెక్ట్ ఆప్షన్ డి. కర్ణం, కావ్యం, కార్యం, కబ్బం, సహజం, సహజం. ఈ పదాల్లో వికృతి పదాలను గుర్తించండి. సో ఈ ఆరు ఇచ్చాడు కదా, అందులో వికృతి పదాలు ఏంటో గమనించండి. సో కావ్యం, కార్యం, సహజం అనేది ప్రకృతి పదాలు. కర్ణం, కబ్బం, సహజం ఇవి వికృతి పదాలు. కరెక్ట్ ఆప్షన్ సి. బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు, ఆ జన్మ ముగిసిన తర్వాత దాన ధర్మాలు చేశాడు. వాక్యాల్లో ప్రకృతి వికృతులే గుర్తించండి. గెస్ చేయండి స్టూడెంట్స్ ఆన్సర్. యజ్ఞం, జన్మం ప్రకృతి వికృతులు. సో కరెక్ట్ ఆప్షన్ బి. ప్రకాశించువాడు దీనికి సరిపోవు వ్యుత్పత్తి అర్థం. ఈ ఫోర్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గమనించండి. కరెక్ట్ ఆప్షన్ భానువు. ప్రకాశించువాడు అంటే సూర్యుడు, కాబట్టి సూర్యునికి ఇంకో అర్థం భానువు. ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దాం. అద్దాన వేదుడు ఏ సంధి? పూజురాలు విడదీసి రాయండి. పూజ ప్లస్ ఆలు పూజురాలు, ఇది రుగాగమ సంధి అవుతుంది. ఇక్కడ రాబోయింది కాబట్టి రుగాగమ సంధి. కింది వానలు బహువ్రీ సమాసం కానిది. బహువ్రీ సమాసం కానిది ఏంటో గెస్ చేయండి. త్రిశూలపాణి, కోదండపాణి, త్రినేత్రుడు, ఈ మూడు బహువ్రీ సమాసము. సత్యహీనుడు బహువ్రీ సమాసము కాదు. ఆప్షన్ డి. అజ్ఞానాంధకారం విగ్రహవాక్యం. అజ్ఞానం అనేది అంధకారం. ప్రతిపాదనలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం. అదేంటో మనకు తెలుసు, సీసం. ఇట్లా ఇంద్రగణాలు సూర్యగణాలు పద్యంలో ఉని పర్ఫెక్ట్గా చదువుకోవాలి స్టూడెంట్స్. మీకే నోట్ ఆఫ్ దిట్. ఆటవలిదిలో యతిస్థానం. పాదంలో మూడవ గణం మొదటి అక్షరం యతిస్థానం ఆటవలిదికి. మా మిద్దపైకి ఎక్కితే ఆకాశం అందుతుంది. దీనిలో అలంకారం. ఈ ఫోర్లో ఏ అలంకారం గుర్తు చేయండి. అతిశయోక్తి అలంకారం. శ్లేషాలంకారం లక్షణం. విషయాన్ని అనేక అర్థాలు వచ్చినట్లుగా చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ. బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నడిచిన అనేది సంశ్లిష్ట వాక్యం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా పదజాలం. కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. మచ్చు తునక. చార్మినార్ హైదరాబాద్ వైభవానికి మచ్చు తునక. ఆదెరువు. చెరువులు చాలామందికి ఆదెరువు. నిర్దేశించిన బ్రాకెట్లో రాయండి. వర్మగారు అంటరాని వర్గాల కడగండు తెలిసినవాడు. వాక్యంలో కడగండ్లు అంటే కష్టాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి, కష్టాలు. సరైన భరణం ఇవ్వనిదే ఎవరు ఉద్యోగంలోకి రారు. ఇందులో భరణం అనగా జీతం. ఏ పని చేసినా ఆపూటంగా చేయాలి. ఆపూటంకి నానార్థాలు పూర్తిగా. సిక్స్త్ క్వశ్చన్. బండనములో గెలిచిన వాడే వీరుడు. బండనం అంటే ఏంటి? యుద్ధము, రణము. సెవెంత్ క్వశ్చన్. హృదయం ఉన్నవాడే మనిషి. ఇందులో హృదయంకి వికృతి ఎద. మహిళలు సిగలో పూలు ధరిస్తారు. సిగ పదానికి ప్రకృతి పదం శిఖ. భగీరథునిచే తీసుకురాబడినది అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం భాగీరథి. టెన్త్ క్వశ్చన్. గురువు అనే పదానికి నానార్థాలు. ఉపాధ్యాయుడు, బృహస్పతి. లెవెంత్ క్వశ్చన్. మనోహరురాలు సంధి పేరు, రుగాగమ సంధి.
గుణసంధికి ఉదాహరణ రాజేశ్వరుడు, సి ఆప్షన్. 13th, మచ్చకంటి ఏ సమాసం? బహువ్రీహి సమాసం. భస్మమును ధరించిన వాడు అనే విగ్రహవాక్యం గల సమాసం ఏంటి? భస్మధారి అంటే శివుడు. 15th క్వశ్చన్, మత్తేబము వృత్త పద్యానికి వచ్చే గణాలు. సబరణమయవ. మొదటి పాదంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 పాదంలో 5 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం ఆట వెలది. 17th క్వశ్చన్, వీరు వీరులు పరార్థుల్ అను వాక్యంలో అలంకారము. చేకాను ప్రాసం. శ్లేషకు ఉదాహరణ ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. 19th క్వశ్చన్, భాగ్యారెడ్డి వర్మ ధర్మశాస్త్రాలను చదివాడు. భాగ్యారెడ్డి వర్మ చరిత్రను చదివాడు. ఈ వాక్యాన్ని కలిపి సంయుక్త వాక్యం రాస్తే భాగ్యారెడ్డి వర్మ ధర్మశాస్త్రాలను చదివాడు కాబట్టి చరిత్రను చదివాడు. పట్టణంలోని వ్యాపారము జోరుగా సాగుతుండును వ్యవహార భాషలో రాస్తే పట్టణంలో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఆప్షన్ డి. ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పార్ట్ బి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సొంత వాక్యాలు రాయాలి. రమారమి, రమారమి అంటే యావరేజ్, సుమారుగా. అతని వయసు రమారమి 30 సంవత్సరాలు ఉండవచ్చు. సంక్షేమం సొంత వాక్యం ఏంటంటే మనం ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ఏదన్నా రాయ స్టూడెంట్స్, ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసమే చెప్తున్నాను. 3rd క్వశ్చన్, శౌర్య చేతులలో శంఖు చక్రములు ఉన్నాయి. గీత గీసిన పదానికి అర్థం రాయాలి. శౌర్యకి అర్థం విష్ణు. మరాలము అనగా, మరాలము అంటే హంస. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 4th క్వశ్చన్ ఇస్ సి. నన్నయ్య ఆదికవి, తెలుగులో మొదటి కావ్యం మహాభారతం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయాలి. మొదటి అంటే తొలి. ఏనుగు, కరి, గజము పర్యాయ పదాలుగా ఉన్న పదము. ఇందులో పర్యాయ పదాలుగా ఉన్న పదము వేదండము అంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ టి. భీముడు ఈ పదానికి గల నానార్థము. సో ధర్మరాజు, తమ్ముడు, శివుడు. సంపద, లక్ష్మి నానార్థాలుగా కల పదం సిరి. దిశ ఈ పదానికి ప్రకృతి, దిశ. 10th క్వశ్చన్, ముని అనే పదానికి వ్యుత్పత్త్యర్థం అంటే కరెక్ట్ ఆప్షన్ మౌనంగా ఉండేవాడు. ఆప్షన్ ఏ. సో వ్యాకరణ అంశాలు చూద్దాము. 11th క్వశ్చన్, పుణ్యాంగన విడదీసి రాస్తే ఏమవుతుంది? పుణ్య ప్లస్ ఆంగన అంటే అంగన అంటే డి ఆప్షన్. ఉకార సంధికి ఉదాహరణ, ఇందులో ఉకార సంధికి ఉదాహరణ భిక్షమిచ్చు. 13th, ఉభయ పదార్థ ప్రధానమైన సమాసము, ద్వంద్వ సమాసము. క్రింది వాటిని ద్విగు సమాసానికి ఉదాహరణ. 2 బారకాసులు. ద్విగ అంటే నంబర్ ఉండేది, సంఖ్య ప్రధానమైనది. బర న బ బ ర వ గణముల గల ఛందస్సు, ఉత్పలమాల. శార్దూల పద్యంలో యతిస్థానం 13వ అక్షరం. చార్మినార్ శిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం, అతిశయోక్తి. 18th క్వశ్చన్, వృత్యాను ప్రాసానికి ఉదాహరణ. నా నూనె, నీ నూనెనని నేనున్నానా. 19th, స్త్రీని బంధిస్తావా అని శివాజీ మందలించాడు. ఇది ఏ వాక్యం? ప్రత్యక్ష కథనం. కర్తరీ వాక్యానికి ఉదాహరణ, పూతన భాగవతం రాశాడు.